హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐదవ తరగతి మూడవ పాఠం మనం ధరించే దుస్తులు మనం ధరించే దుస్తులు గురించి చూద్దాం దుస్తులు రెండు రకాలతో దారాలతో తయారవుతాయి అవి సహజ దారాలు కృత్రిమ దారాలు సహజ దారాలు సహజ దారాలు అంటే ఇవి మనకి ప్రకృతి నుంచి లభిస్తాయి అంటే నూలు జనపనార అలాగే ఉన్ని పట్టు లెనిన్ ఇవన్నీ మనకి ప్రకృతి నుంచి సహజంగా లభించేవి వీటిని సహజ దారాలు అంటారు నూలు నూలు అనేది పత్తి మొక్క నుంచి లభిస్తుంది పత్తి మొక్కల కాయల నుండి మూడి దారాన్ని తీస్తారు వీటిని చక్రాలపై ఉడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు ఈ దారపు కండెలను మగ్గంపై వేస్తారు వీటిని మగ్గంపై నేసిన తర్వాత నూలు వస్త్రాలని తీస్తారు ఈ నూలు వస్త్రాలను చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి మన దేశ వాతావరణానికి అనువైన వస్త్రాలు అంటే నూలు వస్త్రాలు ఆ తర్వాత మన దేశంలో కూడా మళ్ళీ వివిధ రకాలు ఉంటాయి మన వాతావరణానికి మన వాతావరణానికి అనుకూలమైనవి ఉన్ని ఉన్ని అంటే ఇది గొర్రె బొచ్చు నుంచి తయారు చేస్తారు ఉన్ని అనేది దీనిని స్వెట్టర్లు రగ్గులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ ఉన్ని దుస్తుల్ని మనం చలికాలంలో శీతాకాలంలో వేసుకుంటాము చలికాలంలో వేసుకుంటాం ఉన్నిని ఉన్ని దుస్తుల్ని తయారు చేసే దశలేంటంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో గొర్రె షీరింగ్ ఉండ చుట్టటము స్వెట్టర్ ఇది ఆర్డర్ ఇచ్చారు ఆ తర్వాత జనపనార జనపనార అనేది జనపనార మొక్క నుంచి తీస్తారు ఈ జనపనార మనకి ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో పండుతుంది ఈ జనపనార మొక్క నుంచి జనపనార తయారవుతుంది జనపనారతో సంచులు తాళ్ళు తయారు చేస్తారు అలాగే డిజైనర్ డిజైనర్ దుస్తుల్ని తయారు చేస్తారు ఆ తర్వాత పట్టు పట్టు ఇది అత్యంత విలువైనది పట్టు ఈ పట్టుని ఎలా తయారు చేస్తారంటే పట్టు పురుగులు పట్టు పురుగులు మల్వరి ఆకులను తిని కక్కు ఖక్కులు అయితే ఈ కక్కు నుంచి మనకి నాణ్యమైన పట్టు తయారు చేస్తారన్నమాట ఈ కక్కువన్లో ఉన్న పురుగు గొంగలి పురుగు ఉడకబెడతారు దీన్ని ఈ పట్టు వస్త్రాలు చాలా అందంగా మృదువుగా ఉంటాయి పట్టు దారపు కండెలు తయారు చేసే క్రమంలో కకూన్లను ఉడికిస్తారు వేడికి కకూన్ లోపల ఉన్న గొంగలి పురుగులు చనిపోతాయి అప్పుడు వాటి నుంచి పట్టు దారాలు సంగ్రహిస్తారు అదే ఒకవేళ కకూన్ లోపల గొంగలి పురుగు చనిపోకపోతే ఆ కకూన్ని కొరుక్కొని పట్టు పురుగు బయటకు వస్తుంది అలా బయటికి పట్టు పురుగు వస్తే ఆ కకూన్ ఆ కక్కువన్లో ఉన్న దారం అంతా తెగిపోతుంది అది మనం నేయటానికి రాదనమాట రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది అందుకని ముందుగానే ఆ గొంగలి పురుగు అనేది పట్టు పురుగుగా మారకముందే వాటిని ఉడికిస్తారు ఆ తర్వాత లెనిన్ లెనిన్ అనేది అవిష మొక్క నుంచి మనకు లభిస్తుంది లెనిన్ అనేది అవిష మొక్క నుంచి లభిస్తుంది కృత్రిమ దారాలు కృత్రిమ దారాలు పాలిస్టరు టెర్లిన్ రేయాన్ నైలాన్ మొదలగునవి కృత్రిమ దారాలు అన్నమాట ఈ ఈ బట్టలని పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అని అంటారు ఇవి ఎక్కువ కాలం నాణ్యతను మన్నికను కలిగి ఉంటాయి రెయిన్ కోటు గొడుగు ఇవన్నీ కృత్రిమ దారాలతోని కృత్రిమ సింథటిక్ దారాలతో తయారు చేసినవి జల నిరోధిత గుడ్డతోని తయారు చేస్తారు ఆ తర్వాత ఈ బట్టలను మనం వివిధ రాష్ట్రాల్లో మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ధరిస్తారు అవి చూద్దాం ఏంటంటే కేరళలో కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తే తమిళనాడులో మగవాళ్ళు చొక్కా మరియు ధోతిని ధరిస్తారు రాజస్థాన్లో మగవాళ్ళు కుర్తాలు ధరిస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చీర జాకెట్టు పంజాబీ డ్రెస్సు లెహెంగా వంటివి ధరిస్తారు చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్యలో తేడాలు ఉంటాయి అయితే మనల్ని ఎండ వాన చలి నుండి రక్షించడానికి మనకు దుస్తువులు అవసరం అవి చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి దుస్తులు క్రిములు కీటకాలు దుమ్ము కాలుష్యం వారి నుంచి మనల్ని కాపాడతాయి దుస్తువులు మనల్ని అందంగా కనపడే విధంగా చేస్తాయి అయితే ఈ దుస్తువులను మనం డి డిటర్జెంటు సబ్బుతో శుభ్రపరుచుకోవాలి డిటర్జెంట్ సబ్బుతో శుభ్రపరచుకోవాలి ఈ ఉతికిన బట్టలను ఎండలో ఆరబెట్టాలి అప్పుడు చేతితో ఉతికేవాళ్ళు ఇప్పుడు మిషన్ సహాయంతో బట్టలను ఉతుకుతున్నారు సాధారణంగా బట్టలను ఎండలో ఆరవేస్తాం కొన్నిసార్లు ఎండ లేకపోయినా వీచే గాలి వలన మన బట్టలు పొడిగా మారతాయి అప్పుడు మన చుట్టూ ఉన్న గాలి గురించి తెలుసుకుందాం సకల జీవరాశులు బతకటానికి గాలి అవసరం మన చుట్టూ గాలి వ్యాపించి ఉంది గాలిని మనం చూడలేం కానీ అనుభూతి మాత్రమే చెందగలం వీచే గాలినే పావానం అంటారు వీచే గాలిని పవనం అంటారు ఈ పవనం రెండు రకాలు తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని బలమైన పవనాన్ని గేల్ అని అంటారు తుఫాను సమయాల్లో బలమైన పవనాలు అధిక వేగంగా వేచ వల్ల పెద్ద పెద్ద చెట్లు ఇలా పైకప్పులు కూడా కూలిపోతాయి గాలిమరలు ఈ గాలిమరలు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీనిని పవన విద్యుత్ అంటారు కొన్ని ప్రాంతాల్లో గాలి మరల ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలాలకు మళ్ళిస్తారు గాలి దాని ధర్మాలు గాలి శబ్దాలను మోసుకువెళ్తుంది శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది గాలి ఒత్తిడిని కలుగజేస్తుంది గాలి వాసనను మోసుకెళ్తుంది మనం శ్వాస తీసుకోవడానికి గాలి అవసరం గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది గాలికి బరువు ఉన్నది ఇది ఇవి యారు గాలి యొక్క ధర్మాలు గాలి ఒత్తిడి కారణంగానే పూల పరిమళాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం అలాగే ఒత్తిడి కారణంగానే మనం స్ట్రాలు గొట్టాలతో పండ్ల రసాలను తాగగలుగుతున్నాం గాలి పటాలను ఎగరేస్తున్నాం సైకిల్ తొక్కుతున్నాం పిల్లన గ్రోవి ఓదగలుగుతున్నాం హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు తీసుకోగలుగుతున్నాం గాలి మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కానీ మనం మన విచక్షణ రహిత కార్యకలాపాల వలన గాలిని కలుషితం చేస్తున్నాం కాబట్టి మనం మన గాలి కాలుష్యాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి గాలి కాలుష్యాన్ని నివారించాలంటే మనం విరివిగా మొక్కలను పెంచాలి మొక్కలు గాలిని కలుషితం కాకుండా చేస్తాయి ఇది ఐదవ తరగతిలో మూడో పాఠం మనం మనం ధరించే దుస్తువులు మనం ధరించే దుస్తులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్